శ్రోతలకు ప్రభువైన యేసు నామములో వందనాలు. ఈ కడబరి దినాలలో అత్యవసరమైనది క్రీస్తు రెండవ రాకను గుర్చిన సత్యబోధ. ఈ విషయంలో అనేకమైన భిన్న బోధలు సార్వత్రిక సంఘంలో వ్యాపించి సగటు క్రైస్తవుని అయోమయం పాలు చేస్తున్నాయి. అందుచేత ఈ విషయంలో దేవుని ప్రజలకు సత్యాన్ని ప్రత్యక్షపరచి వారిని ప్రభువు రాకడ కొరకు సిద్ధపరచాలనే భారంతో దైవజనుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి ద్వారా దేవుడు పంపిన ఈ సందేశాన్ని షాలేం ఫుల్ గాస్పల్ మినిస్ట్రీస్ నుండి మీకు సమర్పిస్తున్నాం. దేవుని పిల్లలు ఈ సందేశాన్ని శ్రద్ధతో ఆలకించి గ్రహించి ఆత్మీయమేలు పొందాలని ఆశిస్తూ ప్రభువును ప్రార్థిస్తున్నాం. ఇట్లు క్రీస్తు సంఘ క్షేమాభిలాషి పాస్టర్ ఎన్ జాన్ వెస్లీ. నేక నాను వారసుడన్, నేనరణ్య యాత్రికుడన్, ఆశకీన మేఘపు జాడలో ప్రియ యేసుని చేర నడచెదను. వెన్ను చూడకనే సాగెదను, వెన్ను చూడకనే సాగెదను. అనుదినమును నూతనమన్నాను వేకువనే కూర్చుకొని, అనుదినమును నూతనమన్నాను వేకువనే కూర్చుకొని, దైవ స్వరమే నాకాహారముగా బలముండుచునే సాగెదను. దైవ స్వరమే నాకాహారముగా బలముండుచునే సాగెదను. హల్లెలూయా ఆమేన్, ఆమేన్ హల్లెలూయా ఆమేన్. నేక నాను వారసుడన్, నేనరణ్య యాత్రికుడన్, ఆశకీన మేఘపు జాడలు ప్రియ యేసుని చేర నడచెదను. వెన్ను చూడకనే సాగెదను, వెన్ను చూడకనే సాగెదను. అనుదినమును దేవుని సన్నిధిలో ఓపికతోనే కాచుకొని, అనుదినమును దేవుని సన్నిధిలో ఓపికతోనే కాచుకొని, దేవుని ఆలోచన గ్రహించి రణమున గెలుచుచు సాగెదను. దేవుని ఆలోచన గ్రహించి రణమున గెలుచుచు సాగెదను. హల్లెలూయా ఆమేన్, ఆమేన్ హల్లెలూయా ఆమేన్. నేక నాను వారసుడన్, నేనరణ్య యాత్రికుడన్, ఆశకీన మేఘపు జాడలు. దేవుని వాక్యాన్ని వినడానికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తున్న శ్రోతలకు మన ప్రాణప్రియుడైన క్రీస్తు ప్రభుని నామములో నా శుభాకాంక్షలు, దైవాశీస్సులు.
మన ప్రస్తుత ధ్యానం నిమిత్తం పరిశుద్ధాత్మదేవుడు ప్రత్యేకించి బయలుపరిచిన లేఖన భాగాన్ని చదువుకొని పరిశుద్ధాత్ముని సహాయం కోసం ప్రార్థించి ఆ తరువాత వాక్య పరిశోధనకు ఉపక్రమిద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పోగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించు కొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారయుందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమతండ్రి, మీరు మీ పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించిన లేఖనాలను మేము ధ్యానించి పరిశోధించబోతూ ఉండగా మీ సత్యాన్ని మేము గ్రహించడానికి సహాయం చేయండి. మీరు మాకు కనపరుస్తున్న సత్యాన్ని అంగీకరించడానికి మాకు హృదయంలో సున్నతి కలుగజేయండి. మీ వాక్యం ద్వారా మీ చిత్త ప్రకారమైన కార్యసిద్ధిని మీరే మాలో కలిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమీన్. చదవబడిన లేఖన భాగంలో 12వ వచనాన్ని మరలా చదువుతున్నాను, చిత్తగించండి. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధులు అని పరిశుద్ధాత్మదేవుడే ఒక ప్రజాసమూహాన్ని వేలెత్తి చూపిస్తూ ఉన్నాడంటే వారు నిస్సందేహంగా సత్క్రైస్తవులని యథార్థవంతులైన క్రైస్తవ విశ్వాసులని మనం గ్రహించాలి. ఈ యథార్థవంతులైన సత్క్రైస్తవ విశ్వాసుల ఓర్పుకు ఒకనొక అగ్ని పరీక్ష సంభవించబోతూ ఉన్నదని ప్రస్తుత లేఖన భాగం మనకు తెలియజేస్తున్నది. వారి ఓర్పు ఇందులో కనబడును అంటున్నది లేఖనం. ఇందులో అంటే ఎందులో కనబడుతుంది విశ్వాసుల ఓర్పు? విశ్వాసుల ఓర్పు ఎందులో కనబడుతుందో మనము చదివిన 9, 10, 11 వచనాలను శ్రద్ధగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఆ వచనాలలో క్రూర మృగాన్ని గూర్చి చెప్పబడింది, ఆ మృగము యొక్క ప్రతిమ ప్రస్తావించబడింది, ఆ మృగము యొక్క పేరు గల సంఖ్య కూడా ప్రస్తావించబడింది. ఇక్కడ క్రూర మృగం అనే పేరు త్వరలో ప్రపంచాన్ని ఏలడానికి రాబోతూ ఉన్న భయంకర నియంత ధర్మ విరోధి నాశనపాత్రుడైన పాపపురుషుడు అయిన అంత్య అబద్ధ క్రీస్తుకు ఇవ్వబడిన బిరుదం అని క్రైస్తవ లోకానికి బాగా తెలిసిన విషయమే. అంత్యకాల సంభవాలను గూర్చి ప్రవచిస్తూ బైబిల్ గ్రంథం తేటగా తెలియజేస్తున్నదేమిటంటే ఒకనొక భయంకర ప్రపంచ నియంత అంత్యకాలంలో రాబోతూ ఉన్నాడు. అతడు తానే దేవుడినని ప్రకటించుకుంటాడు. సర్వ ప్రపంచం అతడికి దాసోహం అంటుంది. అతడు బహుక్రూరుడై ఉంటాడని అతని పేరే తెలియజేస్తోంది. అందుచేత తనను ఎదిరించే వారిని అతడు నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తాడు, హింసిస్తాడు, చిత్రవధల పాలు చేస్తాడు. ఆ రోజుల్లో ప్రపంచమంతటిని ప్రభావితం చేయగలిగే ఒక అబద్ధ ప్రవక్త కూడా ఉంటాడు. ఇతడు కూడా ఒక క్రూర మృగమేనని ప్రకటన 13, 11 వచనం తెలియజేస్తోంది. ఇతడు ఆ మొదటి క్రూర మృగానికి ఒక ప్రతిమను చేయిస్తాడు. ఆ ప్రతిమ చేత మాట్లాడించే శక్తి ఈ అబద్ధ ప్రవక్తకు ఉంటుంది. ప్రజలందరూ చూస్తూ ఉండగా ఆకాశం నుండి అగ్నిని ఈ అబద్ధ ప్రవక్త రప్పిస్తాడు. ఈ అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధిని దేవునిగా ఆరాధించమని భూ ప్రజలందరినీ బలవంతం చేస్తాడు. ఆ అబద్ధ క్రీస్తును ఆరాధించిన వారికందరికీ అబద్ధ ప్రవక్త 666 అనే ముద్ర నొసళ్ల మీద గాని చేతి మీద గాని వేస్తాడు. ఆ ముద్ర లేని వారు ఆ దినాల్లో ఏదైనా కొనటానికి గాని అమ్మడానికి గాని అధికారం ఉండదని ప్రకటన 13వ అధ్యాయంలో తేటగా చెప్పబడింది. ఆ కారణం చేత
ఆ క్రీస్తు విరోధి పాలనలో అతని ఆరాధించని వారికి ఆహారం దొరకదు, వస్త్రాలు కొనుక్కోలేరు, అవసరమైన సరుకులేవి వారికి దొరకవు. అంతేకాదు ఈ శ్రమలకు కూడా లొంగకుండా ఆ ప్రపంచ నియంతను ఆరాధించడానికి నిరాకరించే వారిని చిత్రహింసలు పాలు చేసి అబద్ధ ప్రవక్త చంపిస్తాడు. ఆ మహాశ్రమల దినాల్లో అనేక మంది విశ్వాసులు ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏసావులాగా భ్రష్టులై క్రీస్తు తమ దేవుడు కాడని ప్రకటించి క్రీస్తు విరోధిని పూజించి రేషన్ కార్డు సంపాదించుకుంటారు. అలా అనేకులు భ్రష్టులయ్యే ప్రమాదం ఉంది. కనుకనే ప్రకటన 14:9-11 వచనాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ 666 ముద్ర వేయించుకునే వారికి రాబోయే నిత్య శిక్షను గూర్చి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇక్కడ విశ్వాసులు గమనించాలి, 666 ముద్ర వేయించుకుంటే ఒక బాధ, వేయించుకొనకపోతే ఇంకొక బాధ. ఆ ముద్ర వేయించుకొనకపోతే అన్నవస్త్రాలు లేకుండా అలమటించాలి, తుదకు చిత్రహింసల పాలై చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఆ ముద్ర వేయించుకున్నట్లయితే ఆ వ్యక్తి యుగ యుగాలు అగ్నిగంధకాల సరస్సులో బాధింపబడతాడు. అంతం లేని నిత్య చిత్రహింస. ఆ రోజుల్లో జీవించే మనుషులు ఈ రెండు బాధల్లో ఏదో ఒకదాన్ని కోరుకోవలసి వస్తుంది. ఆ ప్రపంచ నియంతకు మ్రొక్కి కేవలం 3.5 సంవత్సరాల కాలం ఆహారం సంపాదించుకొని ఆ తర్వాత యుగ యుగాలు అగ్నిగుండంలో నిత్య హింస పాలు కావడమా, లేక 3.5 సంవత్సరాల పాటు అబద్ధ క్రీస్తు చేత హింసింపబడడానికి తెగించి క్రీస్తులో విశ్వసించి తమ విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకొని యుగయుగాలు దేవుని మహిమా ప్రపంచంలో ఆనంద జీవనం చేయడమా? ఈ రెంటిలో తనకు ఏది కావాలో ప్రతి వ్యక్తి తనంతట తానుగా తీర్మానం చేయాలి. ఈ విషయాన్ని చెబుతూ పరిశుద్ధాత్మదేవుడు యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును అంటున్నాడు. పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును అంటే ఆ సమయంలో యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధులు ఈ లోకంలోనే ఉంటారని అర్థం కదూ. ఈనాడు క్రీస్తు రెండవ రాకడను గూర్చి ప్రసంగించే బోధకులు ఆ మహాశ్రమల కాలము రాకమునుపే క్రీస్తు సంఘం పరలోకానికి ఎత్తబడుతుందని బోధిస్తున్నారు. అబద్ధ క్రీస్తు పాలన రాకమునుపే సంఘం ఎత్తబడితే 666 ముద్ర విషయంలో పరిశుద్ధుల ఓర్పు ఎలా కనబడుతుంది? నిజానికి బైబిల్ గ్రంథం నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్న సత్యం ఏమిటంటే క్రీస్తు విరోధి పాలనలో నిజమైన క్రీస్తు సంఘం ఈ లోకంలోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. క్రీస్తు విరోధి రాకమునిపే సంఘం ఎత్తబడుతుందనేది కేవలం ముమ్మాటికి అసత్య బోధ. క్రీస్తు ప్రభు తన సంఘం కోసం త్వరలోనే మధ్యాకాశానికి రాబోతున్నాడన్నమాట సత్యమే. ప్రభు ఆర్భాటంతోనూ ప్రధానదూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ తండ్రి సింహాసనం వద్ద నుండి క్రిందకు దిగివచ్చి మధ్యాకాశంలో తన సంఘం కోసం వేచి ఉంటాడు. ఆ క్షణంలోనే క్రీస్తునందుని మృతులైన పరిశుద్ధులు పునరుద్ధానం చెందుతారు. ఇంకా అప్పటికి సజీవులై నిలిచి ఉండే పరిశుద్ధులు నిమిషంలో ఒక రెప్ప పాటున అక్షయమైన మహిమ దేహాలు ధరించి పునరుద్ధానులైన భక్తులతో పాటు మేఘాసీనులై ప్రభువును ఎదుర్కోవడానికి ఆకాశమండలానికి వెళ్లిపోతారు. ఈ సంభవాన్నే మనం క్రీస్తు సంఘం ఎత్తబడుట, రాప్చర్ అని వ్యవహరిస్తాం. ఈ అద్భుత సంఘటన తప్పక జరిగి తీరుతుంది, సందేహం లేదు. అయితే ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుంది? యేసు రాకడ ఎప్పుడు, సంఘం ఎత్తబడడం ఎప్పుడు అనే ప్రశ్నలే అనవసరమైన ప్రశ్నలని అనేక మంది బోధకులు ఎద్దేవా చేస్తారు. ప్రభు రాకడ సమయం ఎప్పుడో మనం తెలుసుకోవడం అసాధ్యమని వీరంటారు. ప్రభు దొంగవలే వస్తానని చెప్పారు కదా, మీరు అనుకునని గడియలో వస్తానని ప్రభు చెప్పారు కదా. అందుచేత ఆయన రాకడ కోసం మనం అనుక్షణం వేచి ఉండాల్సిందే గాని ఇదిగో ఫలానా సమయంలో ఆయన వస్తాడని చెప్పలేం అని ఈ పెద్దలు వాదిస్తారు. అయితే ఇక్కడ ఘనత వహించిన బోధకులు అనేకులు దారుణంగా దారి తప్పారని సవినయంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. సంఘం కోసం క్రీస్తు
దొంగలాగా వస్తున్నాడని బైబిల్ చెప్పడం లేదు. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మరొక అసత్య బోధ. ఈ విషయంలో లేఖనమేమి చెబుతున్నదో పరిశీలిద్దాం. మొదటి తెసలోనిక పత్రిక 5వ అధ్యాయంలో మొదటి నుండి 4 వచనాలు చదువుతున్నాను. దయచేసి విశ్వాసులు బైబిల్ తీసి చూడండి. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. అది మొదటి వచనం. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చినో అలాగే ప్రభు దినము వచ్చినని మీకు బాగుగా తెలియను. అది 2వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంతమాత్రమును తప్పించుకొనలేరు. అది 3వ వచనం. 4వ వచనం చదువుతున్నాను, గమనించండి. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. శ్రోతలు ఇక్కడ కాస్త శ్రద్ధగా గమనించాలి. ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు అని పౌలు అంటున్నాడంటే దానికి అర్థమేమిటి? మీరు వెలుగులో ఉన్నవారు గనుక ఆ దినం మీ మీదికి దొంగలాగా రాదు అని అర్థం. చీకటిలో ఉన్నవారి మీదికి మాత్రమే ప్రభు దినం దొంగలాగా వస్తుందని అర్థం. నిజానికి ప్రభు రాకడ దినం ఎవరి మీదికి దొంగలాగా వస్తుందో ఆ ప్రజలు 2 వర్గాలుగా ఉంటారని లేఖనం తెలియజేస్తున్నది. ఆ 2వ వర్గం ప్రజలు మనకు ప్రకటన 3వ అధ్యాయంలో 2వ వచనంలో కనబడతారు. ఆ లేఖన భాగం కూడా చదువుతున్నాను, దయతో గమనించండి. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గాయకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చెదను, ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు అంటున్నాడు మన ప్రభువైన యేసు. అది విషయం. నీవు జాగరూకుడవై ఉండని ఎడలా అని ప్రభు అంటున్నాడంటే, ఒకవేళ అతడు జాగరూకుడై ఉండిన ఎడల ఏ గడియను ప్రభు వస్తాడో అతడికి తెలుస్తుందని అర్థం. అందుచేత సార్వత్రిక క్రీస్తు సంఘం ఈ విషయాన్ని అత్యవసరంగా గ్రహించాలి. రక్షణ పొందకుండా ఇంకా చీకటిలో ఉన్నవారికి ప్రభు రాకడ సమయం ఎప్పుడో తెలియదు. రక్షింపబడి కూడా అజాగ్రత్తగా ఉన్నవారికి ప్రభు రాకడ సమయం ఎప్పుడో తెలియదు. ఈ 2 వర్గాల ప్రజలకు ఆ సంఘటన దొంగ వచ్చినట్లు ఉంటుంది. అయితే రక్షింపబడి వెలుగులో జీవిస్తూ జాగ్రత్తగా తమ రక్షణను కొనసాగించుకునే ధన్యులకు ప్రభు రాకడ దొంగలాగా సంభవించదు. ఇక మీదట దయచేసి బోధకులు ప్రభు దొంగలాగా వస్తాడని ఇక మీదట సంఘానికి చెప్పవద్దు. వారు చెప్పినా విశ్వాసులు దయతో అంగీకరించవద్దని సవినయంగా మనవి చేస్తున్నాను. ప్రభు రాకడ, సంఘం ఎత్తబడడం ఖచ్చితంగా ఎప్పుడు జరుగుతుందో బైబిల్ గ్రంథం బహుతేటగా తెలియజేస్తున్నది. ప్రప్రథమంగా మనం మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52 నుండి 54వ వచనం వరకు చూసినట్లయితే, నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే సంఘం ఎత్తబడుతుందని వ్రాయబడింది. కడబూర అంటే ఆఖరి బూర అని అర్థం. సంఘం ఎత్తబడే సమయంలో మ్రోగేది ఆఖరి బూర అంటే అంతకుముందు వరుసగా కొన్ని బూరలు ఊదబడినాయని అర్థం. అంతేకాదు, ఆ బూరను పౌలు భక్తుడు కడబూర అంటున్నాడంటే ఆ తర్వాత ఇంకా ఒక్క బూర కూడా మ్రోగడానికి వీలు లేదని అర్థం. అలా అయితేనే అది ఆఖరి బూర అవుతుంది. ఈనాడు బోధకులు చెబుతున్నట్లు ఈ రాత్రే ప్రభు వస్తే, ఈరోజే సంఘం ఎత్తబడితే ఇప్పుడు మ్రోగే బూర పేరు కడబూర ఎలా అవుతుంది? ఇంకా ఒక్క బూర కూడా మ్రోగలేదు కదా. అంతేకాదు, శ్రమల కాలం ప్రారంభం కాక మునిపే సంఘం ఎత్తబడితే సంఘం ఎత్తబడినప్పుడు ఆఖరి బూర మ్రోగుతుంది. ఆ తర్వాత మహాశ్రమల కాలంలో 7 బూరలు ఊదబడతాయి. ఆఖరి బూర అయ్యాక ఇంకా 7 బూరలు ఊదబడితే
అసలు అది ఆఖరి బూడ ఎలా అవుతుంది? ఇక్కడ లేఖన సత్యం ఏమిటంటే ప్రకటన గ్రంథంలోని 7వ బూరే మొదటి కొరింథి పత్రికలోని కడబూర ఆఖరి బూర. అందుచేతనే ప్రకటన గ్రంథంలోని 7వ బూర ఊదబడినప్పుడు జరిగే సంభవాలలో దేవుని దాసులకు ప్రవక్తలకు పరిశుద్ధులకు ఫలం బహుమానం ఇవ్వడానికి సమయం వచ్చిందని వ్రాయబడింది. అంటే పరిశుద్ధుల పునరుద్ధానం 7వ బూర మ్రోగినప్పుడే జరిగిందన్నమాట. పరిశుద్ధులు పునరుద్ధానం పొందినప్పుడే కదా బహుమానాలు పొందుతారు. అందుచేత మొదటి కొరింథి 15:52లోని కడబూరే ప్రకటన గ్రంథంలోని 7వ బూర అని మనం గ్రహిస్తే 7వ బూరం రోగినప్పుడు సంఘం ఎత్తబడుతుంది గనుక అంతకు మునుపు 6 బూరలు ఊదబడే కాలంలో సంఘం ఇక్కడే భూమి మీదే ఉంటుందని అర్థమవుతుంది. ఆ 6 బూరల కాలమే 666 ముద్ర భూనివాసుల మీద బలవంతంగా వేయబడే కాలం. అందుకే యేసును గురించిన విశ్వాసాన్ని గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పుకు పరీక్ష సంభవిస్తున్నదన్న లేఖనం నెరవేరుతుంది. 2వ రుజువుగా ప్రకటన 20:4 వచనంలో మొదటి పునరుద్ధానం మనకు కనబడుతుంది. యోహాను భక్తుడు ఇలా వ్రాస్తున్నాడు, అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ ఎందుగాని చేతుల ఎందుగాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమామృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారందరూ ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఆ మాటలు గమనించాలి. ఇదియే మొదటి పునరుద్ధానం అంటుంది లేఖనం. అంటే దానికంటే ముందు మరొక పునరుద్ధానం లేదు అన్నమాట. ఆ మొదటి పునరుద్ధానంలో లేపబడిన భక్త సమూహంలో అబద్ధ క్రీస్తుకు నమస్కరించలేదన్న కారణంతో చంపబడిన భక్తులు కూడా ఉన్నారు. లేఖనాలలో సార్వత్రిక పునరుద్ధానాలు అంటే జనరల్ రిజరక్షన్స్ 2 ఉన్నాయి. దానియేలు 12:2 కొందరు నిత్య జీవము అనుభవించడానికి మరికొందరు నిత్యముగా హేయులు కావడానికి పునరుద్ధానులు అవుతారని వ్రాయబడింది. యోహాను సువార్త 5:29 సాక్షాత్తు మన ప్రభు అని యేసే మాట్లాడుతూ మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును సమాధులలో నుండి బయటికి వస్తారని సెలవిచ్చారు. ఈ 2 భాగాలలో కూడా నీతిమంతుల పునరుద్ధానం మొదటిదిగా చెప్పబడింది. ఈ నీతిమంతుల పునరుద్ధానానికి అనీతిమంతుల పునరుద్ధానానికి మధ్య 1000 సంవత్సరాల విరామ సమయం ఉంటుందని ప్రకటన గ్రంథం 20:5 మనకు తెలియజేస్తున్నది. మెట్టుకు క్రీస్తు ప్రభుని 1000 ఏండ్ల పరిపాలనకు ముందు సంభవించే మొదటి సార్వత్రిక పునరుద్ధానంలో అబద్ధ క్రీస్తు ప్రతిమకు మ్రొక్కని కారణం చేత హతసాక్షులైన భక్తులు కూడా ఉన్నారు. ఈ మొదటి పునరుద్ధానం క్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడే జరుగుతుందని మనం మరిచిపోకూడదు. ఈ రాత్రే ప్రభు వస్తే నీవు ఎత్తబడతావా అని బోధకులు తరచూ ప్రశ్నించడం మనం వింటూ ఉంటాం. అలా ప్రభు ఈ రాత్రి రావడానికి వీల్లేదని నేను మనవి చేస్తున్నాను. అలా ప్రభు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి లేఖనం ఒప్పుకోదు. ఒకవేళ ఘనత వహించిన ఈ బోధకులు చెబుతున్నట్టు ఈ రాత్రే ప్రభు వస్తే ఈ రాత్రే మొదటి పునరుద్ధానం జరుగుతుంది, ఈ రాత్రే మొదటి పునరుద్ధానం జరిగితే ఈ రాత్రి పునరుద్ధానులయ్యే భక్తుల సమాజంలో అబద్ధ క్రీస్తు చేత చంపబడిన హతసాక్షులు ఎలా ఉంటారు? ఆ క్రీస్తు విరోధి అసలు ఇంకా రానేలేదు కదా. ఒకవేళ ఈనాటి ప్రఖ్యాత బోధకులు చెబుతున్న ప్రకారం శ్రమల కాలం ప్రారంభం కాకమునిపే క్రీస్తు రాకడ సంభవించి ఒక భక్త సమాజం పునరుద్ధానులై ఎత్తబడి వెళ్లిపోతే ఆ తరువాత అబద్ధ క్రీస్తు పాలనలో చంపబడిన భక్తులు లేపబడేది 2వ పునరుద్ధానం అవుతుంది గాని మొదటి పునరుద్ధానం ఎలా అవుతుంది?
అబద్ధ క్రీస్తు క్రూర పరిపాలన ముగించిన తర్వాత మొదటి పునరుద్ధానం జరుగుతుందని ఒక ప్రక్క లేఖనం చెబుతూ ఉంటే దానికంటే ముందు ఒక పునరుద్ధానం జరిగిపోతుందని ఈనాడు బోధకులు చెబుతున్నారు. అంటే మొదటి పునరుద్ధానం కంటే ముందు ఒక పునరుద్ధానం ఉన్నదని, ఆఖరి బూర తర్వాత ఇంకా అనేక బూరలు మ్రోగుతాయని వీరు నమ్ముతున్నారన్నమాట. ఇక ఆ మాత్రం దానికి ఈ బూర ఆఖరిదని, ఆ పునరుద్ధానం మొదటిదని లేఖనంలో చెప్పటం ఎందుకు? ఇది పరిశుద్ధ లేఖనాల పట్ల ఘోరమైన అపచారము, అపహాస్యమును. ఈ మొదటి పునరుద్ధానపు సమస్యను అధిగమించడానికి శ్రమలకు ముందుగానే సంఘం ఎత్తబడుతుందని చెప్పే ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ బోధకులు ఒక విడ్డూరపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ విడ్డూరపు సిద్ధాంతం చెప్పేదేమిటంటే, మొదటి పునరుద్ధానంలో రెండు వర్గాలు, రెండు దశలు ఉంటాయట. మొదటి పునరుద్ధానంలోని మొదటి గుంపు శ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుందట. ఆ తరువాత శ్రమల కాలంలో హతసాక్షులైన భక్తులు రెండవ గుంపుగా లేపబడతారట. ఈ రెండు గుంపులు కలిసి మొదటి పునరుద్ధానం అవుతుందట. దీన్నే స్ప్లిట్ ర్యాప్చర్ థియరీ అంటారు. సోదర బోధకులు బాగానే కష్టపడి ఈ విచిత్ర సిద్ధాంతానికి ఎంతో చాకచక్యంగా రూపకల్పన చేశారు. గాని ఈ సిద్ధాంతం బైబిల్ గ్రంథంలో ఎక్కడా చెప్పబడలేదు. నీతిమంతుల పునరుద్ధానం రెండు దశలలో జరుగుతుందని లేఖనాలలో ఎక్కడా వ్రాయబడలేదు. ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బోరతోనూ ప్రభువు దిగి వచ్చినప్పుడు పరిశుద్ధుల పునరుద్ధానం జరుగుతుందని మాత్రం లేఖనాలు చెబుతున్నాయి. ఆ పునరుద్ధానంలో మహాశ్రమల కాలపు హతసాక్షులు కూడా ఉంటారని కూడా లేఖనం బహుతేటగా చెబుతోంది. ఇప్పుడు ప్రీట్రిబ్యులేషనిస్ట్ బోధకులు చెబుతున్నట్టు మృతులైన పరిశుద్ధులు రెండు గుంపులుగా లేపబడతారనేది సత్యమే అయితే, ప్రభు అయిన యేసు మధ్యాకాశానికి రెండు సార్లు రావలసి ఉంటుంది. అలా ప్రభు మధ్యాకాశానికి రెండు సార్లు వస్తారని లేఖనంలో ఎక్కడా చెప్పబడలేదు. ప్రభు మధ్యాకాశానికి దేవుని బోరతో రావడం ఒక్కసారే జరుగుతుంది. పరిశుద్ధుల పునరుద్ధానం కూడా ఒక్కసారే జరుగుతుంది. అలా ఒక్కసారే జరిగే పరిశుద్ధుల పునరుద్ధానంలో మహాశ్రమల కాలంలో హతసాక్షులుగా చంపబడిన భక్తులు కూడా ఉంటారు. అందుచేత పరిశుద్ధుల పునరుద్ధానం కోసం ప్రభు మధ్యాకాశానికి రావడం శ్రమల కాలం తర్వాతే జరగాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారం శ్రమల కాలం ఆయన తర్వాతే ప్రభు మధ్యాకాశానికి వస్తే, ఆ గడియకు ముందు ప్రకటన గ్రంథములోని ఏడు బూరలలో మొదటి ఆరు బూరలు ఊదబడి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆరు బూరలు ఊదబడడం అది వరకే జరిగిపోయి ఉంటుంది. గనుక శ్రమలు పూర్తయ్యాక ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మ్రోగే బూరని కడబూర అని, ఆఖరి బూర అని పిలవటం కూడా సమంజసంగా ఉంటుంది. అందుచేత 42 నెలల క్రీస్తు విరోధి పరిపాలన తర్వాతే క్రీస్తు సంఘం ఎత్తబడుతుందని నేను ఇప్పుడు చెబుతున్న బోధ మాత్రమే ప్రకటన 20వ అధ్యాయం 4వ వచనానికి, మొదటి కొరింథి 15వ అధ్యాయం 52వ వచనానికి న్యాయం చేకూరుస్తుంది. శ్రమల కాలానికి మునిపే సంఘం ఎత్తబడుతుందని చెప్పే బోధకులు కడబూర అనే పదాన్ని, మొదటి పునరుద్ధానంలోనే మహాశ్రమల కాలపు హతసాక్షులు లేపబడడాన్ని ఎన్నటికీ వివరించలేరు. రానున్న మహాశ్రమల కాలంలో క్రీస్తు సంఘం భూమి మీదే ఉంటుందని ఇంత తేటగా లేఖనం చెబుతూ ఉండగా, అబద్ధ క్రీస్తు ఈ భూమి మీదకి రాకమునిపే సంఘం మహిమలోకి వెళ్లిపోతుందని ఈనాడు బోధకులు అనేకులు ఎందుకు చెబుతున్నారు? ఆ బోధకు ఆధారం ఎక్కడుంది? అసలు ఆ క్రీస్తు విరోధి ఈ లోకంలోకి ఎందుకు వస్తున్నాడో, వాడి రాక వెనుక ఉద్దేశ్యమేమిటో ప్రకటన గ్రంథంలో ప్రభు తేటగా తెలియజేశారు. దయచేసి 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, ఆ మృగమునకు అధికారమియ్యబడెను అని వ్రాయబడి ఉంది. అది వాని రాకడలోని ప్రధాన ఉద్దేశ్యం. పరిశుద్ధులతో యుద్ధం చేయడానికే ఆ ధర్మ విరోధి వస్తూ ఉంటే, అతడు రాకమునిపే పరిశుద్ధులు వెళ్లిపోతారని చెబుతారేమిటి ఈ పెద్దలు? అలా క్రీస్తు సంఘం ముందే ఎత్తబడితే వాడు వచ్చి ఎవరితో యుద్ధం చేస్తాడు? అసలు వానితో యుద్ధం చేసే పరిశుద్ధులెవరు? వానితో యుద్ధం చేసే పరిశుద్ధులు ఇస్రాయేలు జనాంగం అని ఎవరైనా అంటారేమో.
ఆ శ్రమల కాలంలో అంతిమ క్రీస్తు విరోధికి ఇశ్రాయేలు జనాంగానికి నడుమ ప్రత్యేకమైన సంధి ఉంటుందని మనం మరిచిపోకూడదు. కాబట్టి వారు అబద్ధ క్రీస్తుతో యుద్ధం చేయడానికి వీలు అవసరము రెండూ ఉండవు. పైపెచ్చు ఆ పరిశుద్ధులు యేసును గూర్చిన విశ్వాసాన్ని గైకొనే వారని కూడా లేఖనం చెబుతోంది. మహాశ్రమల కాలంలో ఇస్రాయేలు జనాంగం యేసును గూర్చిన విశ్వాసాన్ని గైకొనదని మనకు బాగా తెలుసు. అందుచేత అంతిమ క్రీస్తు విరోధి పరిశుద్ధులతో పోరాడేందుకు ఈ లోకానికి వచ్చినప్పుడు అతడితో పోరాడి జయించేందుకు క్రీస్తు సంఘం నిశ్చయంగా ఈ లోకంలోనే ఉండాలి. ఇన్ని విధాలుగా లేఖన మనతో మాట్లాడుతూ ఉండగా ఇంకా క్రీస్తు సంఘం శ్రమల కాలంలో ఈ భూమి మీద ఉండదని వాదించేవారు ఏ ఆధారంతో వాదిస్తారు? మహాశ్రమల కాలం దానియేలు ప్రవచించిన 70 వారాలలోని 70వ వారం అని ఆ 70వ వారం ఇస్రాయేలుకు దేవుడు నియమించిన ప్రత్యేక కాలం గనుక ఆ కాలంలో అన్యజనుల నుండి రక్షింపబడిన యూదేతర సంఘం అనగా జెంటైల్ చర్చ్ ఈ లోకంలో ఉండడానికి వీల్లేదని ప్రీ ట్రిబులేషనిస్ట్ బోధకులు చెబుతారు. ఈ క్యాసెట్ ని వింటున్న శ్రోతలలో అధిక సంఖ్యాకులు ఈ వేదాంత వివాదాలతో పరిచయం లేని సామాన్య విశ్వాసులే గనుక ఈ వివాదాన్ని సామాన్య శ్రోతలకు కూడా అర్థమయ్యేలా కొంచెం వివరిస్తాను. దానియేలు 9వ అధ్యాయం 22వ వచనం నుండి 27వ వచనం వరకు వ్రాయబడిన లేఖన భాగంలో ఈ 70 వారాల ప్రవచనం లిఖించబడి ఉంది. 70 వారాలు అంటే 7 రోజులు ఒక వారంగా లెక్కించే సాధారణ వారాలు కాదని మనం గ్రహించాలి. ఇక్కడ ఉపయోగించబడిన ప్రవచన భాష ప్రకారం 7 సంవత్సరాలు ఒక వారం అని లెక్కింపబడ్డాయి. 7 సంవత్సరాలు ఒక వారం అయితే 70 వారాలు 490 సంవత్సరాలు అవుతాయి. ఈ 490 సంవత్సరాలు ఇస్రాయేలు కోసం ప్రత్యేకంగా దేవుడు నియమించిన కాలం. ఈ 70 వారాలలో 69 వారాలు యేసు ప్రభు మట్టలాది వారం నాడు గాడిద పిల్ల మీద కూర్చుని యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు ముగించబడ్డాయి. ఇంకా 1 వారం అనగా 70వ వారం జరగాల్సి ఉంది. అయితే 69వ వారం అయిన వెంటనే 70వ వారం ప్రారంభం కాలేదు. ఇప్పటికి 2000 ఏండ్లు కావస్తున్నా ఇంకా ఆ అంత్యవారం ప్రారంభం కానే లేదు. ఎందుచేత ప్రారంభం కాలేదు? ఆ 70వ వారం క్రీస్తు విరోధి వచ్చి ఇస్రాయేలుతో 7 ఏండ్ల కొరకు ఒక సంధి చేయడంతో మొదలవుతుందని దానియేలు గ్రంథము 9:27 వచనంలో చెప్పబడింది. అలా సంధి చేయడానికి క్రీస్తు విరోధి ఇంకా రాలేదు గనుక ఇంకా 70వ వారం ప్రారంభం కాలేదు. ఈ మధ్యకాలంలో ఇస్రాయేలు ప్రజలు దేవుని రక్షణ సంకల్పాన్ని తృణీకరించినందున అన్యజనులు రక్షణ పొందడానికి దేవుని ద్వారాలు తెరవబడ్డాయి. అందుచేత ఈ 2000 ఏండ్ల కాలాన్ని అన్యజనముల కాలములు అని లేఖనాల్లో వ్యవహరించారు. అయితే త్వరలోనే క్రీస్తు విరోధి వస్తాడు. అతడు వచ్చి ఇస్రాయేలుతో 7 సంవత్సరాల కోసం సంధి ఒప్పందం సంతకం చేసినప్పుడు తిరిగి యూదుల కాలం ప్రారంభం అవుతుంది. క్రీస్తు శకం 30వ సంవత్సరంలో యూదుల 69వ వారం ముగించబడే వరకు అన్యజనుల కాలం ప్రారంభం కాలేదు. ఆ కారణాన్ని బట్టే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో తన శిష్యులను సువార్త ప్రకటన కోసం పంపించే సమయంలో యేసు ప్రభువారు అన్యజనుల ఏ పట్టణమునకైనను సమరయుల ఏ గ్రామమునకైనను వెళ్లవద్దని స్పష్టంగా ఆజ్ఞాపించారు. అయితే 69వ వారం మట్టలాది వారం నాడు ముగించబడిన తర్వాత యేసు ప్రభువారు బలి అయి తిరిగి లేచిన తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయంలో సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని ఆజ్ఞాపించడం మనం ఎరుగుదుము. కారణమేంటంటే ఆ సమయానికి అన్యుల కోసం ద్వారాలు తెరవబడ్డాయి, యూదుల కోసం ద్వారాలు మోయబడ్డాయి. ఈ కారణం చేత తిరిగి అన్యజనముల కాలం ముగించబడి అన్యులకు రక్షణ ద్వారాలు మూసివేయబడే వరకు ఇస్రాయేలు కాలం మొదలవడానికి వీల్లేదు అని వాదిస్తారు ప్రీ ట్రిబులేషనిస్ట్ బోధకులు.
ఈ గందరగోళం అంతా ఏమిటి? అసలు అన్యులకు రక్షణ ద్వారాలు మూసివేయబడడానికి, ఇస్రాయేలుకు రక్షణ ద్వారాలు తెరవబడటానికి, సంఘం ఎత్తబడడానికి మధ్య సంబంధం ఏమిటి అని మనం అడిగితే, క్రీస్తు వధువు సంఘం కేవలం అన్యజనులలో నుండి మాత్రమే సమకూర్చబడిందని, ఆ కారణం చేత యూదులకు కేటాయింపబడిన 70వ వారం ప్రారంభం కాక మునిపే అంజులలో నుండి రక్షింపబడవలసిన చిట్ట చివరి వ్యక్తి కూడా రక్షింపబడతాడని, ఇక 70వ వారం ప్రారంభమైన తర్వాత అన్యజనులలో నుండి ఎవరూ రక్షింపబడరు అని ప్రీ ట్రిబులేషనిస్ట్ చెబుతాడు. అంటే 70వ వారం మొదలవ్వక ముందే వధువు సంఘ నిర్మాణం సంపూర్ణం అవుతుంది గనుక, ఆ పైన ఇక దేవుడు యూదా జనాంగంలో తప్ప వెలుపల ఏ కార్యమూ చేయడు గనుక సంఘం ఈ లోకంలో ఉండదని వారి సిద్ధాంతం. ఇది మరొక ప్రపంచ ప్రఖ్యాత వక్రబోధ. ఇక్కడ మరొకసారి ఆ బోధకులు దారుణంగా దారి తప్పారు. ఈ పొరపాటుకు మొదటి కారణం ఏమిటంటే, అసలు వధువు సంఘం అన్న మాటకు అర్థం ఏమిటి అన్న విషయంలో వారి నిర్వచనమే తప్పు. కేవలం అంజులలో నుండి రక్షింపబడిన వారు మాత్రమే వధువు సంఘంలో ఉంటారని, ఇస్రాయేలు జనాంగానికి వధువుతో ఏ సంబంధమూ లేదని ప్రీ ట్రిబులేషనిస్టులు చెబుతున్న బోధ లేఖనాలకు పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది. గొర్రెపిల్ల భార్యను పెండ్లి కుమార్తె సంఘాన్ని యోహాను చూశాడు. ఆ దర్శనంలో ఆ వధువు ఓ పట్టణములా కనిపించింది. ఆ పట్టణం మీద ఇస్రాయేలు 12 గోత్రాల పేర్లు, 12 అపొస్తలుల పేర్లు వ్రాయబడి ఉన్నాయి. ఇస్రాయేలీయుల 12 గోత్రకర్తలు పాత నిబంధన కాలపు భక్తులకందరికీ ప్రతినిధులు. అదేవిధంగా 12 అపొస్తలులు కృత నిబంధన కాలపు భక్త సమాజమంతటికీ ప్రతినిధులు. వారు వీరు కలిసి ఏర్పడిందే పెండ్లి కుమార్తె సంఘం. అలా కాకపోతే గొర్రెపిల్ల భార్య మీద ఇస్రాయేలు గోత్రాల పేర్లు వ్రాయడం ఎందుకు? అందుచేత యూదులలో నుండి రక్షింపబడిన వారు అన్యజనులలో నుండి రక్షింపబడిన వారు ఏకంగా సమకూర్చబడినప్పుడు ఆ మిశ్రమ సమూహమే పెండ్లి కుమార్తె సంఘం అవుతుంది. సరిగ్గా ఇదే సత్యాన్ని పౌలు భక్తుడు ఎఫెసి 3:6 ఇలా చెబుతున్నాడు. ఈ మర్మమేదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తుయేసునందు యూదులతో సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారలునై ఉన్నారు అనున్నదియే. ఆ మాటలు గమనించండి. అన్యులు యూదులు క్రీస్తునందు ఒకే శరీరం అవుతారు, సమాన వారసులవుతారు. అదే క్రీస్తుయేసునాథుని పెండ్లి కుమార్తె సంఘం. అది ఒక మర్మం అంటున్నాడు పౌలు. ఏది మర్మం? యూదులు వాగ్దానానికి వారసులు అన్న విషయం మర్మం కాదు, అది లోక విదితమే. ఆ యూదులతో పాటు అన్యులు కూడా క్రీస్తుయేసు ద్వారా సమాన వారసులవుతారు అన్నది మర్మం. ఈ మహాద్భుతం ఎలా జరుగుతుంది? సువార్త ద్వారా జరుగుతుందంటున్నాడు పౌలు భక్తుడు. ఇక్కడ మనం మరొక్కసారి ప్రకటన గ్రంథంలోని 7వ బూర సంభవాలను జ్ఞప్తికి తెచ్చుకుందాం. 7వ దూత బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును అని ప్రకటన 10:7 చెప్పబడింది. 7వ దూత బూర ఊదబోతూ ఉండగా సమాప్తమయ్యే మర్మం ఏమిటి? అది సువార్త ప్రకారమైన మర్మం. సువార్త ప్రకారమైన మర్మం ఏమిటి? అన్యులు యూదులతో ఏక శరీరం కావడమే సువార్త ప్రకారమైన ఆ మర్మం అని ఎఫెసి 3:6 పౌలు భక్తుడు మనకిది వరకే చెప్పాడు. ఆ మర్మం అంటే అన్యజనులు రక్షణ పొంది అబ్రహాము కుమారులు కాగలిగే ఆ మర్మ కార్యం ఎప్పుడు సమాప్తమవుతుంది? 70వ వారం ప్రారంభం కాక మునుప? కాదు కాదు ప్రీ ట్రిబులేషనిస్ట్ సోదరుడా, 70వ వారం ప్రారంభం అయ్యాక 6 ఊదబడే కాలంలో అన్యజనులు ఇంకా రక్షింపబడుతూనే ఉంటారు. 7వ దూత బూర ఊదడానికి సిద్ధంగా ఉండగా అన్యులు రక్షింపబడడం ఆగిపోతుంది. అందుచేత 70వ వారం యూదుల కాలం అయినప్పటికీ, ఆ యూదుల కాలం ప్రారంభం అయ్యాక కూడా కొంతకాలం వరకు అన్యజనముల కాలం కూడా కొనసాగుతూ ఉంటుంది.
ఇదే విషయాన్ని యేసు ప్రభువారు మనకు లూకా 21:24 ప్రకటన గ్రంథం 11:2 నేర్పిస్తున్నారు. అన్యజనులు యెరూషలేమును కాళ్లతో త్రొక్కుతూ ఉండే కాలమంతా అన్యజనముల కాలములేనని లూకా సువార్త 21:24 ప్రభు చెప్పారు. మళ్ళీ ఆ ప్రభువే ప్రకటన 11:2 70వ వారంలోని మొదటి 42 నెలల్లో ఇద్దరు సాక్షులు ప్రవచిస్తూ ఉండగా అన్యజనులు యెరూషలేమును కాలితో త్రొక్కుతూ ఉంటారని చెప్పారు. అంటే ఇద్దరు సాక్షులు ప్రవచించే 3.5 సంవత్సరాల కాలంలో అన్యులు యెరూషలేమును త్రొక్కుతూ ఉంటారు గనుక ఆ 3.5 సంవత్సరాల కాలం అన్యజనముల కాలములేనని మనం అర్థం చేసుకోవాలి. అందుచేత 70వ వారం మొదలు కాకమునుపే అన్యులలో దేవుని రక్షణ కార్యం ఆగిపోవాలి అన్న ప్రీ ట్రిబులేషనిస్ట్ బోధ కేవలం వక్రబోధ. ఒకవేళ అన్యజనులు రక్షింపబడడం 70వ వారపు ప్రారంభానికి ముందే ఆగిపోతే ఆ 70వ వారంలో 7వ దూత బూర ఊదినప్పుడు సమాప్తమయ్యే దైవ మర్మం ఏమిటో ప్రీ ట్రిబులేషనిస్టులను అడగండి, వారు సమాధానమివ్వలేరు. మరలా చెబుతున్నాను, అన్యజనులలో నుండి యూదులలో నుండి రక్షింపబడిన వారితో కలిసి నిర్మించబడిందే గొర్రెపిల్ల భార్య వధువు సంఘం. ఆ మర్మ నగర నిర్మాణం 7వ దూత బూర ఊదినప్పుడు సమాప్తి అవుతుంది. అలా నిర్మితమైన తన వధువు కోసం ప్రభు మధ్యాకాశానికి దిగి వస్తాడు. అప్పుడు కడబూర అంటే 7వ బూర ఆఖరి బూర మ్రోగుతుంది. అప్పుడే పరిశుద్ధుల పునరుద్ధానం జరుగుతుంది. సజీవులుగా నిలిచి ఉండిన భక్తులు మహిమ శరీరధారులుగా కనురెప్పపాటులో మార్చబడతారు. ఆ మిశ్రమ సంఘం ఎత్తబడుతుంది. ఆ మీదట సదాకాలం సంఘం ప్రభుతో కూడా ఉంటుంది. ఆ నిత్య మహిమ లోకంలో మరణము దుఃఖము వ్యాధి ఉండవు. అయితే అలా ఎత్తబడక మునుపు ఈ లోకంలో క్రీస్తు సంఘం 3.5 ఏళ్ల పాటు క్రీస్తు విరోధితో పోరాడాలి, పోరాడి తీరాలి, శ్రమ అనుభవించాలి. ఇక్కడ ప్రీ ట్రిబులేషనిస్ట్ బోధకులు మరొక బలహీనమైన వాదాన్ని లేవదీస్తారు. 2వ తెస్సలోనిక పత్రిక 2:7 అడ్డగించుచున్నవాడు అంటే పరిశుద్ధాత్మదేవుడు తీసివేయబడతాడు, ఆ తర్వాతే ఆ ధర్మ విరోధి బయలుపరచబడతాడు అని వ్రాయబడి ఉంది కదా. పరిశుద్ధాత్మదేవుడు సంఘం కోసమే అనుగ్రహించబడ్డాడు గనుక ఆయన సంఘాన్ని ఒంటరిగా వదలి తిరిగి పరలోకానికి ఎన్నడూ వెళ్లిపోడు. పరిశుద్ధాత్మ తీసివేయబడడం అంటే ఆయనతో పాటు సంఘం కూడా ఈ లోకం నుండి తీసివేయబడాలి అన్నమాట. అలా సంఘంతో పాటు పరిశుద్ధాత్మదేవుడు ఈ లోకంలో నుండి తీసివేయబడిన తర్వాతే ఆ ధర్మ విరోధి బయలుపడతాడు అని వారు వాదిస్తారు. ఇది మరొక ప్రపంచ ప్రఖ్యాత వక్ర వ్యాఖ్యానం. అసలు ఆ వచనంలో పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో నుండి తీసివేయబడతాడు అన్న మాటే వ్రాయబడలేదు. పరిశుద్ధాత్మ మధ్య నుండి తీసివేయబడతాడని మాత్రమే వ్రాయబడింది. మధ్య నుండి తీసివేయబడతాడు అంటే అంతవరకు ఆయన మధ్యలోనే ఉన్నాడని అర్థం. ఆయన మధ్యలో ఉన్నాడు అంటే ఆయనకు ఇరుప్రక్కల ఇద్దరు వ్యక్తులు ఉన్నారని అర్థం. ఆ ఇద్దరు వ్యక్తుల నడుమ పరిశుద్ధాత్మ ఉన్నాడని అర్థం. ఆ స్థానం నుండి మాత్రమే ఆయన తీసివేయబడతాడు, లోకంలో నుండి కాదు. ఇక్కడ కనబడుతున్న చిత్రం ఏమిటంటే క్రీస్తు విరోధి సత్యక్రీస్తు సంఘముతో యుద్ధం చేయడానికి ఎప్పుడెప్పుడు భూమి మీదకి వద్దామా అని ఉబలాట పడుతూ ఉన్నాడు. అయితే వాడు అలా ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి వీలు లేదు. వానికి నియమించబడిన సమయం ఒకటి ఉన్నది. ఆ సమయంలోనే వాడు రావాలి. వాడు తన సొంత కాలం మందే బయలుపరచబడాలని ఆయన వాణ్ణి అడ్డగిస్తూ ఉన్నాడని 2వ తెస్సలోనిక పత్రిక 2:6 మనకు తెలియజేస్తున్నది. ఆ క్రీస్తు విరోధికి దేవుడు నియమించిన సమయం వచ్చే వరకు పరిశుద్ధాత్మదేవుడు సంఘానికి ఆ ధర్మ విరోధికి మధ్యలో నిలవబడి వాడు బాహాటంగా సంఘం మీదికి దాడి వెడలకుండా అడ్డగిస్తాడు. నియమించబడిన కాలం వచ్చినప్పుడు ఆయన ఆ అడ్డగించే స్థానం నుండి ప్రక్కకు తొలగిపోతాడు. అంటే మధ్య నుండి తీసివేయబడతాడు, లోకం నుండి తీసివేయబడడు. ఈ విషయాన్ని సంఘం శ్రద్ధగా గమనించాలి. అలా పరిశుద్ధాత్మదేవుడు
అడ్డగించే స్థానం నుండి మధ్యలో ఉండి అడ్డుకునే స్థానంలో నుండి ప్రక్కకు తొలగిపోయిన తర్వాత ఆ ధర్మ విరోధి క్రీస్తు సంఘం మీదికి దాడి చేస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మహాయుద్ధంలో క్రీస్తు సంఘానికి తోడై ఉండి సహాయం చేస్తాడు. అందుచేతనే సంఘం ఆ యుద్ధంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా జయించగలుగుతుంది. పరిశుద్ధాత్మ ఈ లోకం నుండి తీసివేయబడితే అబద్ధ క్రీస్తుతో పోరాడే పరిశుద్ధులు ఏ బలంతో వాణ్ణి జయించగలరో ప్రీ ట్రిబులేషనిస్ట్ బోధకులు చెప్పగలరా? అసలు ఆ 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనాలను చదువుకోకుండా 7వ వచనంలోనికి ఏకంగా ఎందుకు దూకేశారని నేను ప్రీ ట్రిబులేషనిస్ట్ బోధకులను సవినయంగానే ప్రశ్నిస్తున్నాను. ఆ అధ్యాయం ప్రారంభ వచనంలోనే పౌలు ఇలా హెచ్చరిస్తున్నాడు, సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలననియు బెదరకుండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యుద్ధ కూడుకొనుటను బట్టియు మిమ్మను వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఎంత స్పష్టంగా చెబుతున్నాడు పౌలు, మొదట భ్రష్టత్వం సంభవించాలి, నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడాలి, అతడు తనను తానే దేవుడని ప్రకటించుకొని యెరూషలేము దేవాలయంలో కూర్చుంటాడు. ఆ సంభవం జరిగితేనే గాని ప్రభు దినం రాదు. గనుక యేసు రాకడ దినం ఇప్పుడే వచ్చేసిందని ఎంతమంది ప్రసంగాలు చేసినా ఎన్ని పత్రికలు వ్రాసినా మీరు మోసపోవద్దని పౌలు తెసలోనిక సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుచేత అబద్ధ క్రీస్తు 42 నెలల పాటు సంఘాన్ని హింసించిన తర్వాతే ప్రభు రాకడ దినం వస్తుంది. దీనికి విరుద్ధంగా లేఖనంలో ఏ వచనమూ కనబడదు. ప్రేమామయుడైన ప్రభు తన సంఘాన్ని శ్రమలకు ఎలా అప్పగిస్తాడు? తన ప్రియ వధువు శ్రమ పడుతూ ఉంటే ఆయన చూస్తూ ఎలా ఊరుకుంటాడు అని కొందరు ప్రశ్నిస్తారు. సోదరి సోదరుడా, ఆ ప్రేమగల ప్రభు పౌలు కొరడాలతో కొట్టబడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాడు, పౌలు తల నరికించబడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాడు. లక్షలాది ఆదిమ క్రైస్తవ భక్తులు సజీవ దహనం చేయబడ్డారు, ఆకలి కొన్న పురులకు సింహాలకు ఆహారంగా వేయబడ్డారు, ఎందరో రంపాలతో కొయ్యబడ్డారు. పేతురు భక్తుడు తలక్రిందులుగా శిలువ వేయబడి మరణించాడు. ఏం, వాళ్ళందరూ వధు సంఘంలోకి రారా? ప్రభు వాళ్ళని ప్రేమించలేదా? వారిని శ్రమలకు అప్పగించిన ప్రభువు రేపు నీవు రంపంతో కొయ్యబడితే ఎందుకు అడ్డుకోవాలి? రేపు నీ తల నరకబడుతూ ఉంటే యేసు ఎందుకు అడ్డుకోవాలి? మనం పౌలు కంటే గొప్పవాళ్ళమా? పౌలు కాలం మాత్రం కృపాకాలం కాదా? పౌలు వధు సంఘములో భాగం కాదా? భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు వాగ్దానం చేశాడు గదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఆ లోకవ్యాప్త శ్రమకాలంలో ప్రభు మనల్ని కాపాడతారు. నిజమే, శద్రకు మేషాకు అభిజ్ఞగోలను కూడా ప్రభు కాపాడాడు, అయితే అగ్నిగుండంలో పడకుండా కాపాడలేదు. అగ్నిగుండం మధ్యలో అగ్నివాసన సైతం వారి కంటకుండా కాపాడాడు. దానియేలును కూడా ఆయన అలాగే సింహాల గుహలో పడనిచ్చి ఆ గుహలో దానియేలును కాపాడాడు. ఆ సంభవాలు అంత్యకాలంలో క్రీస్తు సంఘం అనుభవించబోతున్న అద్భుత కాపుదలకు ముంగుర్తులు. ఆ శోధన కాలంలో మనం అసలు భూమి మీదే ఉండకుండా వెళ్ళిపోతే ఇక మనల్ని దేవుడు కాపాడే అవసరం ఏమిటి? అందుచేత విశ్వాసులు ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి. క్రీస్తు విరోధి ఇస్రాయేలుతో 7ఏళ్ల కోసం సంధి అయితే చేస్తాడు గాని అతడు 7ఏళ్ల పాటు ఈ లోకాన్ని పరిపాలించడు. అతడి పరిపాలన కాలం కేవలం 42 నెలలు, అంటే 3.5 సంవత్సరాలు మాత్రమేనని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో లేఖనం స్పష్టీకరిస్తుంది. అంటే దానియేలు ప్రవచించిన 70వ వారంలోని మొదటి అర్ధవారం మాత్రమే అధికారంలో అబద్ధ క్రీస్తు ఉంటాడు. ఆ మొదటి 3.5 సంవత్సరాల కాలంలోనే వాడు క్రీస్తు సంఘంతో పోరాడతాడు.
అదే సమయంలో పరలోకంలో ఆరు బూరలు ఊదబడుతూ ఉంటాయి. క్రీస్తు విరోధితోడి పోరాటంలో జయించిన ధన్య విశ్వాసులు ఆ 70వ వారం మధ్యలో కడబూర 7వ బూర మ్రోగగానే ఎత్తబడతారు. ఆ మీదట సంఘం వెంటనే ఎదుర్కొనేది గొర్రెపిల్ల పెండ్ల విందు కాదు, అది విశ్వాసులను తప్పుదారి పట్టిస్తున్న మరొక ప్రఖ్యాత వక్రబోధ. క్రీస్తు సంఘం ఎత్తబడగానే క్రీస్తు న్యాయపీఠం ముందు నిలుస్తుంది, తీర్పును ఎదుర్కొంటుంది. అక్కడ ప్రతివాని పని అగ్ని చేత పరీక్షించబడుతుంది. అనేక మంది విశ్వాసులు సిగ్గుపరచబడతారు. అనేక మంది బోధకులు కూడా తమ సేవ అగ్నికి కాలిపోగా నష్టపోతారు, అవమానం సహిస్తారు. ప్రతి విశ్వాసి న్యాయమైన ప్రతిఫలం బహుమానం పొందుతాడు. ఆ తర్వాతే గొర్రెపిల్ల పెండ్లి విందు జరుగుతుంది. అందుచేత ఏడేండ్లు పెండ్లి విందు జరుగుతుందని బోధకులు చెబుతున్నది పొరపాటు బోధ. ఒకవేళ సంఘం ఎత్తబడగానే పెళ్లి విందు ప్రారంభమైనా విందు కోసం 2వ అర్ధవారంలోని 3.5 సంవత్సరాల కాలం మాత్రమే ఉంటుంది. అయితే ఆ 2వ అర్ధవారంలో పెండ్లి విందు కంటే ముందు కోటానుకోట్ల విశ్వాసులకు తీర్పు జరగాల్సి ఉంది. ఇదే విషయాన్ని తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభముకు కాలము వచ్చి ఉన్నది అంటూ మొదటి పేతురు 4:17 వచనంలో లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. అందుచేత ఏడేండ్ల పెండ్లి విందు ఉండదు, 3.5 ఏండ్లు కూడా విందు జరగదు. 2వ 3.5 సంవత్సరాల కాలంలో అధిక భాగం తీర్పు కోసం ఖర్చయిపోగా కొద్ది కాలమే విందు జరుగుతుంది. ఆ తరువాత ఆ 70వ వారపు అంతంలో అర్మగిద్దోన్ యుద్ధం కోసం క్రీస్తు ప్రభు మహిమతో తిరిగి ఈ భూమి మీదకి దిగి వస్తాడు. సోదర విశ్వాసులారా, ఇక 1000 మాటలెందుకు? రానున్నది మనకు సాతానుకు మధ్య భీకర సంగ్రామం, పోరాటానికి సిద్ధపడండి. ఇంత శ్రమ తీసుకొని సంఘం శ్రమల కాలంలో ఈ లోకంలో ఉంటుందని నిరూపించాల్సిన అవసరం ఏమిటి అని కొందరు ప్రశ్నించవచ్చు. ఇన్ని లేఖన భాగాలు ఏకీభవించి క్రీస్తునందున్న విశ్వాసుల విశ్వాసానికి ఓర్పుకు అగ్ని పరీక్ష రాబోతూ ఉందని ఘోషిస్తున్నాయి గనుక క్రీస్తు సంఘానికి శ్రమలు ఉండవని చెబుతున్న బోధ నిస్సందేహంగా అబద్ధ బోధే. ఆ అబద్ధ బోధను పుట్టించిన వారెవరు? దేవుడా? కాదు కాదు, అబద్ధానికి తండ్రి దేవుడు ఎన్నడూ కాడు. అబద్ధమునకు జనకుడు సాతానే. గనుక క్రీస్తు సంఘములో ఒక అబద్ధ బోధ అంటూ ఉంటే దానిని నిశ్చయంగా సాతానే పుట్టించి ఉంటాడు. క్రీస్తు సంఘం శ్రమలు రాకమునిపే ఎత్తబడుతుందన్న బోధను కూడా సాతానే పుట్టించాడు. ఎందుకు? ఆ బోధ క్రీస్తు సంఘంలో వ్యాప్తి చెందడం ద్వారా సాతానుకు ఒక గొప్ప ప్రయోజనం ఉంది. ఆ క్రీస్తు విరోధి ఈ లోకంలోనికి అసలు దేవుని సంఘంతో యుద్ధం చేయడానికే వస్తున్నాడు. గనుకనే సాతాను ఈ అబద్ధ బోధ ద్వారా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా దేవుని ప్రజలను నిద్రపుచ్చుతూ ఉన్నాడు. క్రీస్తు సంఘమా, మీకేమీ ప్రమాదం లేదు, మీకు శ్రమలు సంభవించవు, మీరు సుఖంగా క్షేమంగా ఏ కష్టమూ లేకుండా ఎత్తబడతారు. మీరు ఈ లోకంలో ఉండగా ఆ క్రీస్తు విరోధి రానే రాడు అని చెప్పి ఆ అబద్ధాల జనకుడు సంఘాన్ని జోకొడుతున్నాడు. ఈ బోధలు నమ్మి విశ్వాసులు ఎటువంటి యుద్ధ సన్నద్ధత లేకుండా నిశ్చింతగా నిద్రపోతున్నారు. ఆ నిశ్చింతగా ఉన్న సంఘం మీదకి హఠాత్తుగా క్రీస్తు విరోధి మెరుపు దాడి చేస్తాడు. అనుకోని ఆ పరిణామానికి సంఘం చేష్టలుడిగి నివ్వరపోతుంది. అనేకులు విశ్వాస భ్రష్టులవుతారు. అది సాతాను కుట్ర. ఆ కుట్రను భగ్నం చేయటానికే ఈ సందేశాన్ని ప్రచురిస్తున్నాం. క్రీస్తు ప్రజలారా, మీ మీదికి భయంకర యుద్ధం ముంచుకొస్తోంది. తానే దేవుడినని చెప్పుకునే ఒక క్రూర ప్రపంచ నియంత రాబోతూ ఉన్నాడు. లోకంలోని సకల మతాలు అతడి మతంలో కలిసిపోతాయి. అన్ని దేవాలయాలు ధ్వంసం చేయబడతాయి. సకలమైన దైవారాధనలు పూజలు నిషేధింపబడతాయి. ఆ ప్రపంచ రారాజే దేవునిగా నూతన మతం స్థాపించబడుతుంది. దాని అంతం నిత్యనాశనమే. ఈ విషయాలు నీకు ముందుగానే తెలుసు గనుక నీవు ఆ ప్రపంచ రాజును ఆరాధించవు, అతడి 666 ముద్ర వేయించుకొనవు. అప్పుడు నీకు రేషన్ కార్డు ఇవ్వబడదు. అన్నవస్త్రాలు లేక నీవు కొంతకాలం ఇబ్బంది పడతావు. అయినా ధైర్యం తెచ్చుకుంటావు,
నీ ప్రభు నీతో కూడా ఉండి నీకు సహాయం చేస్తాడు. ఆ తర్వాత నీ మీద ఒత్తిడి అధికమవుతుంది. ఒకవేళ నిన్ను ఆ ప్రపంచ రాజు సైనికులు అరెస్టు చేయవచ్చు, ఆ తర్వాత హింసించవచ్చు, చిత్రవధలు చేయవచ్చు, తుదకు నిన్ను చంపేయవచ్చు. ప్రియ విశ్వాసి, ఆ అగ్ని పరీక్షకు నీవు నిలవగలుగుతావా? గనుక నీవు వెంటనే మెళుకువ తెచ్చుకో. రాబోయే మహాసంగ్రామంలో సంపూర్ణ యుద్ధ సన్నద్ధునిగా పోరాడి జయం సాధించు. ప్రాణాపాయం వచ్చినా నమ్మకంగా నిలిచి అంతం వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకో. నీ మొదటి ప్రేమను చివరి వరకు కాపాడుకో. నీకోసం ఎదురు చూస్తున్న జీవ కిరీటాన్ని స్వతంత్రించుకో. దేవుడు నిన్ను బలపరిచి స్థిరపరచుగాక. ఆమీన్. నాయార్తధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. రేయింబవలు నాయార్తధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. తరుణ తోడను కమారు నా దశ, కరుణ తోడను కమారు నా దశ, వీక్షింపగదే యేసు ప్రభువా, వీక్షింపగదే యేసు ప్రభువా. రేయింబవలు నాయార్తధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. మార్గములను మెళకువగానే కాచుకొనుచునే నడచితి ప్రభువా. నా మార్గములను మెళకువగానే కాచుకొనుచునే నడచితి ప్రభువా. అయినను వేదనలు అధికములాయెను, అయినను వేదనలు అధికములాయెను, ఎదలో మంటయు రగిలే గదయ్యా, ఎదలో మంటయు రగిలే గదయ్యా. రేయింబవలు నాయార్తధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది.
బాల్యము నుండినే దోషిని ప్రభువా, నరుల కన్నని చూడనేనయ్యా. బాల్యము నుండినే దోషిని ప్రభువా, నరుల కన్నని చూడనేనయ్యా. నీ చింతకురా గూడని వాడను, నీ చింతకు రాగూడని వాడను, మంచిలో దూరలేడు పురుగునయ్యా, మంచిలో దూరలేడు పురుగునయ్యా. రేయింబవలు నాయార్త ధ్వని, నీ సన్నిధిలో వినబడుచున్నది. దెబ్బయని మౌనముగా సహీయుంతును ప్రభువా, నా ఈ వేదన నీ దెబ్బయని మౌనముగా సహీయుంతును ప్రభువా. నీ సన్నిధిలో నీ హస్తములో, నీ సన్నిధిలో నీ హస్తములో నలుగుట నాకతి ప్రియము గదయ్యా, నలుగుట నాకతి ప్రియము గదయ్యా.